హాయ్ హలో వెల్కమ్ టు సన్రైన్ ఫార్మింగ్. ఈరోజు మనం మిరపలో అకాల వర్షాల ద్వారా మిరపనారు అనేది చనిపోవడం జరుగుతుంది. వీటిని మనం ఏ విధంగా నివారణ చేసుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు అకాల వర్షాల ద్వారా మొక్కలు చాలా చిన్నవిగా ఉంటే వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ వస్తుంది. ఒక మీడియం స్టేజ్లో ఉంటే వేరుకుళ్ళు రావచ్చు, కాండం కుళ్ళు రావచ్చు, పండాకు తెగులు రావచ్చు, మరే ఇతర తెగుళ్ళైనా రావచ్చు. కానీ మనకు అకాల వర్షాల ద్వారా నారు అనేది చనిపోవడం జరుగుతుంది. వీటిని మనం తప్పనిసరిగా నివారణ చేసుకోవాలి. వీటికి వాడవలసిన మందులు కేవలం ఫంగిసైడ్స్ మాత్రమే. ఇవి పూర్తిగా ఫంగిసైడ్స్తోనే మనకు నివారణ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే మెటలాక్సిల్ లేదా మ్యాంకోజబ్ అంటే ఇండోఫిల్ వారి M45, కాఫర్, అదేవిధంగా సల్ఫర్, ఇది డోపాయింట్ వాళ్ళది కోసైడ్, ఇలాంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే కాండం కుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ పండాకు తెగులు, బూజు తెగులు ఇవి సమర్థవంతంగా నివారణ అవుతుంది. మనము ఒక్కసారి స్ప్రే చేయడం కాదు, కంపల్సరిగా 2 నుంచి 3 సార్లు తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి. ఇంకో విషయం మెయిన్ ఏంటంటే ఒకసారి స్ప్రే చేసిన మందును మళ్ళా అదే మందును తిరిగి 2వసారి స్ప్రే చేయకూడదు, మార్చి స్ప్రే చేయాలి. అలా మార్చి స్ప్రే చేసినట్లయితేనే మనము మంచి రిజల్ట్ అనేది చూడటం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.